ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. బీరంగూడలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమం అయితే అత్యంత వైభవంగా ముగిసిందనుకోవచ్చు. మనతో పాటు మాట్లాడేందుకు చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బీరంగూడే కాకుండా అమీన్పూర్ మొత్తం అయ్యప్ప శరణ్ ఘోష వినిపిస్తూ ఉంది. చాలా అద్భుతంగా కార్యక్రమం అంతా ముగిసింది. ఏం చెప్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మేము చేయడం మొదటిసారి అయినప్పటికీ ఆనందం అంటే మాటల్లో వర్ణించలేని విధంగా ఉంది. చాలా బాగా బ్రహ్మాండం అనిపించింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో సాధారణంగా రోజు రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉందనుకోవచ్చు. సో మొట్టమొదటిసారి అనుకుంటా మీరు పెడుతూ ఉన్నారు, పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు, నాయకులు పార్టీలకు అతీతంగా కూడా తరలి వచ్చారు. సో స్థానికుల సపోర్ట్ ఎంతవరకు ఉంది అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది, అందరి సహకారం ఉంది కాబట్టి ఇంత పెద్దగా గ్రాండ్ సక్సెస్ అయింది అనుకుంటున్నాను. అందరి సహాయ సహకారాలు ఎప్పుడు మాకు వెనంటి ఉంటాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సో మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి గారు అటెండ్ అవుతూ ఉంటారు, పార్టీలకు అతీతంగా సరే ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడే నాయకులంతా ఈరోజు ఒక దగ్గర కనిపించారు. సో నాయకుల సపోర్ట్ ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా మీ గూడెం మహిపాల్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? గూడెం మహిపాల్ రెడ్డి గారు ఎప్పుడు నా వెన్నంటి ఉండి అన్ని వేళలా నాకు సపోర్ట్ చేస్తూ ఇంత ముందు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఆయనే. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ధైర్యంతోనే ఇంకా ముందుకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎప్పటికీ ఆయన చెప్తూ ఉంటాడు, రాజకీయాలు అనేటి ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు చేయాలి, మిగతా టైంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తూ ఉంటారు. ఆ యొక్క స్ఫూర్తి తీసుకొని నేను ఆ విధంగా మిగతా టైంలో అందరినీ వాళ్ళందరికీ చెప్తూ ఉంటాము, వాళ్ళు మాకు చెప్తారు, మేము వాళ్ళకి చెప్తాము, అందరూ వస్తూ ఉంటారు, అందరి దగ్గర మేము కూడా వెళ్తూ ఉంటాం. కానీ మాకు భాష ఆయన కాబట్టి ఆయన మా కార్యక్రమంలో 10 కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. చివరిగా ఎన్నికల తర్వాత కొంచెం డల్గా కనిపిస్తూ ఉన్నారు చంద్రశేఖర్ గారు అని చెప్పి కొంతమంది చెప్తున్న మాట, నిజంగానే డల్ అయిపోయారా లేకపోతే మీ కార్యక్రమాలన్నీ ముందుకెళ్తూ ఉన్నాయా? ఇక్కడ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, నేను ముందుకే ఉన్నాను. డల్ అనేది జనరల్గా పోస్టులో ఉంటేనే రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు, పోస్టులో లేకపోతే వ్యాపారాలు కూడా చేసుకోవాలి కాబట్టి బయట తిరుగుతూ ఉంటాం. సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తూ ఉన్నారు, ఆ సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి, ఎందుకంటే పెద్దగా బయటకు రావట్లేదు, ఇంతకుముందు బాగా బయటకు వచ్చాయి. అలాంటిది ఏం లేదు, సేవా కార్యక్రమాలు కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. మా యొక్క నాయకులు మా వెన్నంటి ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేస్తూ ఉంటారు. నాకు లాస్ట్ టైం నా మ్యారేజ్ అయ్యేప్పుడు కానీ నా బర్త్డే అప్పుడు కానీ అనాథాశ్రమంలో పిల్లలకు, వృద్ధాశ్రమంలో మహిళలకు, అటువంటి వాళ్ళకు బట్టలు పంపిణీ కానీ వాళ్ళకు భోజనాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. కరోనా టైంలో అందరికీ బియ్యం ఇవ్వడం కానీ వాళ్ళ కూరగాయలు అటువంటి నిత్యావసర సరుకులు అందేయడం అన్ని కార్యక్రమాల్లో ఉంటాం. రాజకీయాలు ఉంటాయి, ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, కానీ సేవా కార్యక్రమాలు ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయి. చివరిగా ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చాలా చక్కగా అనిపించింది కార్యక్రమం అంతా, మేము కూడా చూసాము, ఎట్లా అనిపించింది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ బీరంగూడలో ఉంటానండి. మన మంజుల చంద్రశేఖర్ గారు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిద్దామని వచ్చాము. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వచ్చాము, దాంట్లో మేము పార్టిసిపేట్ చేసాము. అధిక సంఖ్యలో స్వాములు రావడము, అలాగే పబ్లిక్ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు, దానికి మేము చాలా సంతోషపడుతున్నాము. సో ఇది ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ స్పష్టం చేస్తున్నారు. సరే ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తాం తప్ప ఎప్పుడు జనాలకు అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నామని చెప్పి చంద్రశేఖర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.